హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, అంతా మీ వల్లనే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. 1K సెలబ్రేషన్ వీడియో కూడా త్వరలోనే పెడతాను. ప్లీజ్ నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మేము వెమ్లవాడకు మా అల్లుని పుట్టు వెంటకలు తీయడానికైతే వెమ్లవాడకైతే వెళ్తున్నాం. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే కరీంనగర్కి వచ్చాము. కరీంనగర్లో ఇలాంటి స్టాచ్యులు అయితే చాలానే ఉన్నాయి. ఇది కరీంనగర్ సర్కిల్. ఇక్కడ మీరు చూస్తుంది కరీంనగర్ ఇండస్ట్రియల్. ఇక్కడ అన్ని గ్రానైట్ తయారవుతుంది. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం వాటరే, అటు ఇటు టూ సైడ్స్ వాటరే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే మనం ఆల్మోస్ట్ వెమ్లవాడలో ఎంటర్ అయినట్టే. ఇప్పుడు మీరు చూస్తుంది లక్ష్మీ నరసింహ టెంపుల్ ఇక్కడ ఉంది. అయితే చూస్తున్నారు కదా, పెద్ద పడిగే మీద కృష్ణుడు నిలబడ్డాడు. ఇప్పుడైతే వెమ్లవాడలో ఎంటర్ అయినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రూమ్స్ వెతుక్కోవాలి. ఇప్పుడు రూమ్స్ చూడడానికి అనేసి వెళ్తున్నాం మేము. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చాము. అంటే మనం గుడి ముందు నుండే వెళ్ళాలి రూమ్స్ చూసుకోవడానికి. మేమైతే గుడి ముందు నుండే వెళ్ళాము. చూడండి భక్తుల రద్దీ ఎంత ఉందో. మేము వెళ్ళినప్పుడు చాలామంది వచ్చిళ్ళు. శ్రావణ మాసం ఎండింగ్లో వెళ్దాం. దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది, ఇదైతే ధర్మగుండము. ఇక్కడ ఇక్కడే మనం స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. మేము దర్శనానికి ముందు ఇక్కడికి వచ్చి కాళ్ళు కాలు చేతులు కడుక్కొని కొట్టి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే మా అల్లుడికి తల వెంట్రుకలు ఇవ్వడానికి అయితే కళ్యాణకట్ట లోపలికి అయితే వచ్చాము మేము. చూడండి ఇప్పుడు ఎంత ఎడుస్తున్నాడో, చాలా బాధ అనిపించింది. ఆ రోజు కొంచెం ఫీవర్ వచ్చింది మా అల్లుడికి. Oh.
తలనీలాలు సమర్పించుకొని బయటికి వచ్చేసరికి గుళ్ళో అయితే ఎక్కువ చాలామంది అయితే ఇవ్వట్లేరు, అందుకే 2 సార్లు దర్శనం చేసుకున్నాను నేను. దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. చిన్నప్పుడు ఒకటి వాటర్ కొట్టుకుంది. ఇప్పుడు మీరు చూస్తుంది గవర్నమెంట్ సత్రాలు. గవర్నమెంట్ వాళ్ళైతే ఈ సత్రాలను కట్టించిల్లట. మార్నింగ్ లేవగానే అల్లుని నెత్తుకొని అయితే కూర్చున్నాను.
చూడండి, ప్రసాదాలు అయితే ఇప్పుడే వెళ్తున్నాయి పులిహోర పొట్లాలు. ఇప్పుడు పోషవ తల్లి దగ్గరికి బోనమును మేకను తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇప్పుడు పోషమ్మ తల్లి గుడికి అయితే వచ్చినాం మనం. చూడండి ఆమె బోనం ఎంత బాగుందో, బాగా డెకరేట్ చేసింది. లోపలైతే మనల్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయనియరు. ఇప్పుడు అక్కడ దర్శనం అయిపోగానే మళ్ళీ ఎదురుగా ఉన్న ఇంకో టెంపుల్కి అయితే వచ్చాం మేము. వచ్చిన తర్వాత ఇప్పుడు కర్రీ అయితే వండుతున్నాను, అలసిపోయాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.